Shalom Lekulam, Andrela on our friends, Andraki, Father Abba. Eroj video lo, pakodi chestunnandi. E pakodi special entante, chairman, chinchin chapel on together. A chairman thought in a pakodi chestun. Chala tasty on the carcarlar to us on the regular kakunda, laga, pisto chestunta. In a carson mother dalu. ఎలా తయారు చేస్తానో చూసేయండి. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. చేర్మేను నేను ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. నేను ఉప్పు నీటితో కడిగి బాగా శుభ్రం చేసి నీళ్ళని వంపేసి నలకలన్నీ వేరుకున్న తర్వాత నీట్గా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. అలా రెడీ చేసిన చేర్మేను అనమాట ఇది. ఒక అరకప్పు అనుకోండి లెక్కకి. ఉప్పు నీటితో బాగా కడుక్కుంటే వేస్ట్ అంతా పోతుంది అన్నమాట. అలాగే ఒక అరకప్పు ఉల్లిపాయ సన్నగా తరుపుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుపుకోండి. ఇది పుదీనా అండి. పుదీనా చాలా బాగుంటుంది దీనికి ఫ్లేవరు. ఇది నాన్ వెజ్తో చేస్తాం కాబట్టి పుదీనా టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా పొడి, సాల్ట్, కార్న్ ఫ్లోర్ అండి 1 టేబుల్ స్పూను, శనగపిండి 1 టేబుల్ స్పూను, ఇది బియ్యపు పిండి అండి, వరిపిండి 1 2 టేబుల్ స్పూన్లు అవసరం అవుతాయి. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు అండి. ఇందులో ఈ చూపించినవన్నీ కూడా తప్పనిసరిగా వేసుకుంటేనే బాగుంటుంది. అదే కొలతలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిండి కలుపుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత ఈ పుదీనా ఉంది కదా, పుదీనా ఆకులు కూడా వేసుకోండి. నేను దీన్ని బాగా ఉప్పు నీటితో కడిగి తుడిచిపెట్టాను అనమాట. కడిగిన ఆకేనండి ఇది. దీన్ని ఇలాగా ఆకులు ఆకులాగే వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి, పసుపు, కారం తగినంత, సాల్ట్, కార్న్ ఫ్లోర్ అండి 1 టేబుల్ స్పూను. అది వేసుకోవటం వల్ల కరకరలు ఆడుతుంటుంది అనమాట. బియ్యం పిండి, శనగపిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చేర్మేన్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని పిండికి ఇదంతా పట్టించాలన్నమాట. లూజ్ లూజ్గా కలపండి. చిన్న చిన్న చేపలు కదా, టేస్ట్ అయిపోకుండా ఉంటాయి. చేర్మేన్తో నేను ఇంతకుముందు వడలు కూడా వేసానండి, చాలా బాగున్నాయి కూడా. ఇందులో ఎక్కువ శనగపిండే కాకుండా ఇలా 3 రకాల పిండిలు వేసుకోవటం వల్ల చాలా బాగా వస్తుంది. మనం బజ్జీలు వడలు ఇవనేసరికి ఒకటి శనగపిండి వేస్తాం కదా, ఇందులోకి మాత్రం ఫిష్ ఉంది కాబట్టి దీన్ని కార్న్ ఫ్లోరు, బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలి, శనగపిండి తక్కువ వేసుకోవాలి. అప్పుడే పకోడీ చాలా కరకరలాడుతూ ఉంటుంది, మెత్త మెత్తగా రాకుండా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అలాగే మిగిలిన వరిపిండి కూడా వేసుకోండి. ఇందులో వాటర్ ఏం పోయకూడదండి. చేర్మేన్ పచ్చిదే వేసాను, దాంట్లో తడి ఉంటుంది కదా, అలా సరిపోయింది అనమాట. నీళ్ళు పోయకుండానే అతడితో మనం పిండి కలిపేసుకోవచ్చు. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత పకోడీ వేసుకోవటమేనండి. ఆయిల్ స్టవ్ మీద పెట్టాను, వేడెక్కింది. పిండి కూడా రెడీగా ఉంది కదా, మనం పకోడీ వేసుకుందాం. రండి, చేర్మేను అప్పుడప్పుడు వస్తుందండి, రెగ్యులర్గా అయితే దొరకదు. వచ్చినప్పుడే 4 రకాలు కూరగా చేసుకోవచ్చు, పకోడీ, బజ్జీ, అలాగే పిడుపు, చాలా రకాలు చేసుకోవచ్చండి. దీని కొబ్బరితో కూడా కూర వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫిష్ ఏ రూపంలో తిన్నా కూడా ఆరోగ్యమే కదా, కాకపోతే వండుకోవటం తెలియాలి. టేస్ట్గా వండుకోవటం ఉంటే బాగుంటుంది అన్నమాట. దీనికి సూట్ అయ్యే పదార్థాలు ఏదో మనం సెలెక్ట్ చేసుకుని అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పకోడీ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చిన్న పిండి వద్దేస్తే తెలుస్తుంది. వేసిన వెంటనే తేలితే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. తేలింది కదా, ఇప్పుడు పకోడీ వేసుకుందాం. దీన్ని ఇలాగా పీస్ పీస్లా వేసుకోవాలని, ముద్దలా కాకుండా. ఇప్పుడు అందులో ఫిష్ ఉంటుంది కాబట్టి అది కూడా దోరగా వెళ్తుంది ఉల్లిపాయతో పాటు. అలా కొంచెం మంట మీడియంలో పెట్టుకుని అంత
వెళ్ళి టేస్ట్గా ఉందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, గరం మసాలా పొడి వేసాం, పుదీనా కూడా వేసాం. ఈ కాంబినేషన్లో ఈ చీరమీన పకోడీ, చీరమీన చేపలు ఏం కనిపించలేదండి. అసలు టేస్ట్ మాత్రం మామూలు పకోడీకి దీనికి చాలా టేస్ట్ తేడా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. మీరు ట్రై చేయండి, చీరమీన వస్తుంది ఇప్పుడు, దొరికితే మీరు ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా పకోడీ వేస్తున్నప్పుడు తింటుంటాం కదా, దీన్ని కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. వేగిపోయండి, తీసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇందులో పెద్ద పనే ఉండదు. చీరమీన దొరికిందంటే ఈ వెరైటీ చేసుకుని తినవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులే కదా, మీరు కూడా ట్రై చేయండి. చీరమీన పకోడీ రెడీ. మీరు కూడా ఇంట్లో వేసి అందరికీ పెట్టి ఎలా ఉందో అడగండి, కామెంట్ చేయండి. ఈ సరికొత్త పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సోదరబ్బా థ్యాంక్ యూ. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.